నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి నమస్కారం. నా మనసులో ఉన్న బాధను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ కరోనా మహమ్మారి వల్ల అనాదిగా వస్తున్న ఆచారాలు, సెంటిమెంట్స్ వాల్యూ లేకుండా పోతున్నాయి. మనం డైరెక్ట్ పాయింట్లోకి వస్తే, కన్నీ పెంచి ప్రయోజకుల్ని చేసిన మన కుటుంబీకుల్లో ఒకరు ఎవరైనా మనం ఈ కరోనా బారి పడి చనిపోతే వారిని అందరూ ఉండి కూడా దిక్కులేని వారుగా కారణం చేస్తున్నాం. ఈ విషయం మనలో చాలామందిని కలిసివేస్తుంది. సో సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే, కరోనా బారిన పడ్డ మనలో ఒకరిని మరి ఆ బాడీని ప్రొఫెషనల్గా ప్యాక్ చేసి, కస్టమైజ్డ్ స్పెషలైజ్డ్ బాక్స్లో ప్యాక్ చేసి, అంటే వైరస్ లోపల నుంచి బయటికి రాకుండా, బయట నుంచి లోపలికి పోకుండా మన మెడికల్ వారి హెల్ప్ తీసుకొని, మన సైంటిస్టుల హెల్ప్ తీసుకొని ప్యాక్ చేసి ఆ కుటుంబకులకు ఇస్తే వాళ్ళ ఆచారాలు, వారి చివరి చూపులు చూసుకొని మళ్ళీ మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కరణం చేయడమా లేదా మళ్ళీ అప్పచెప్పడమా చేస్తారు. దీనివల్ల దొరికే ఆ తృప్తి మాటలో చెప్పలేనిది. ఇలా చేయకపోవడం వల్ల ఆ క్షోభ వాళ్ళ కుటుంబకుల్లో, వాళ్ళ జీవితాంతం, వాళ్ళు బ్రతుకున్నంతకాలం అలాగే మిగిలిపోతుందని నా భావన. సో సార్, మీరు మన కరోనా కోసం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం సార్. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబీకులకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, వాళ్ళకు కొంత భారాన్ని మనం తప్పించిన వాళ్ళం అవుతాం. మనం ఇలా చేయడం వల్ల మన పక్క రాష్ట్రాలు, మన దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఇది ఫాలో అయితే ప్రపంచంలో ఉన్న చాలామందికి మనం సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని ఆలోచిస్తారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.